ధరలు దిగొస్తున్నాయి దేశ రిటైల్ ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆరు పాయింట్ ఏడు ఏడు శాతానికి దిగొచ్చింది సెప్టెంబర్ లో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏడు పాయింట్ నాలుగు ఒక శాతంగా నమోదైంది ద్రవ్యోల్బణం దిగొస్తుంది అంటే సెట్ అవుతుంది లిక్కర్ స్కామ్ ఈడీ కస్టడీకి అభిషేక్ మరో నిందితుడు విజయ్ నాయర్ కూడా సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు అభిషేక్ సమాధానాలు తప్పించుకునేలా ఉన్నాయన్న ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు విజయనాయర్కు ఈడీ కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్టు స్పష్టం చేసింది అంతకుముందు సిబిఐ కేసులో మాత్రం ఇద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న అభిషేక్ విజయనాయర్ను పద్నాలుగు రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు సోమవారం రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు ఈ పిటిషన్ ను జడ్జి నాగ్పాల్ విచారించారట ఒకటి అయిపోగానే ఒకటి ఈడ ఈడ కనుక ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అయిపోగానే బెదిరింపులు అవి ఇవని వాళ్ళని ఇట్లా పీటీ వారెంట్ల మీద డ్రామా ఆడుతుండు సేమ్ ఢిల్లీలో కూడా సేమ్ డ్రామా నువ్వు నువ్వు ఏంటంటే కథ ఎట్లుందంటే ఒక కప్ప ఒక కొంగ కప్పని కొంగ గొంతు దాకా మింగింది కప్ప చేయి బయటని ఉండి కొంగ గొంతు బయటింది ఓకే ఇప్పుడు ఎవరిదీ కప్పనేమో లోపల ఉంది లోపల సే బయట ఉంది కప్పది కొంగ గొంతు బయటింది ఇట్లా కప్ప ముంగడి పోకుండా ఈ ఈ పరిస్థితి ఉంది కరెక్ట్గా సిచ్యువేషన్కి ఇదే నువ్వు 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 ఎట్లా అంటే ఏది వెనకట సినిమాలలా కనుక ఏదేదో కొండారెడ్డి బుర్జు కాడన ఉంటుంది అది అంటాడు చూడు అదేం మహేష్ బాబు సినిమాలా భూమిక హీరోయినా నేనా భూమిక హీరోయిన్ ఉంటే ఒక్కడు ఒక్కడు ఆ సినిమాలో ప్రకాశ్ రాజు ఎత్తుకపోతా అంటుంటే వాడు కత్తి పెడతాడు చూడు అవి గదే కత్తుంది సేమ్ సీన్ గదే హీరోయిన్ కత్తి పెడతాడు ఈడ తొడపాశం పెడితే ఆడేడుస్తున్నారు ఆడ తొడపాశం పెడితే ఈడేడుస్తారు